నేను నా జీవితం లోపల నేను ఎదుర్కొన్న ఒక ముఖ్యమైన సంఘటన ఇది దీని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను నేను లోక్సత్తా పార్టీలో జాయిన్ అయ్యాను ఒక యాక్టివ్ మెంబర్ గా దీంట్లో ఉన్న తర్వాత నిజామాబాద్ జిల్లాకి ఇన్చార్జ్ గా నన్ను వేశారు అక్కడ అయితే నిజామాబాద్ జిల్లాలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశాం అక్కడ ప్రతి చోట కూడా గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ అన్ని చోట్ల కూడా మా కమిటీలు ఏర్పాటు చేసి ఇన్వాల్వ్ చేసినందువల్ల జేపీ గారు ఏం చేశారంటే ఒక మూడు రోజులు అక్కడ ఆ నియోజకవర్గానికి కేటాయించి ఇక్కడే ఉందాం ఈ మూడు రోజులు అనేటటువంటి షెడ్యూల్ ఒకటి ప్లాన్ చేసుకున్నారు దానికి ఇన్ఛార్జ్ కింద ఆటోమేటిక్గా నా మీదనే రెస్పాన్సిబిలిటీ పడింది అది పడేసరికి రూట్ మ్యాపింగ్ అవన్నీ ప్రోగ్రామ్ షెడ్యూల్ మీడియా ప్రతి ఒక్కటి కవర్ చేసుకోవడము అవన్నీ ప్లాన్ చేసుకున్నాము వరుసగా నియోజకవర్గం అనేసరికి డిస్టెన్స్ చాలా తక్కువ కదా ఒక విలేజ్ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలన్న ఒక మండలం నుంచి ఇంకో మండలానికి వెళ్ళాలన్న కూడా తక్కువ టైం అంటే దాదాపు ఒక్క రోజులో ఆయన ఒక 25-30 స్పీచ్లు ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చేసరికి ఆయనకి ఏమైంది ఆటోమేటిక్గా గొంతు నొప్పి కొంచెం మొదలైంది రెండవ రోజు మళ్ళీ ఆ రోజు మేనేజ్ చేసుకున్నారు ఆ రోజు అలాగే నడిపించారు రెండవ రోజు మళ్ళీ ప్రొద్దున నుంచి కూడా మధ్యాహ్నం వరకు స్పీచ్లు ఇచ్చారు మధ్యాహ్నం లంచ్ అయిపోయింది ప్రెస్ మీట్ అయిపోయింది అన్ని రకాలుగా అంత అయిపోయింది రాత్రి వరకు వచ్చేసరికి పూర్తిగా అప్సెట్ అయిపోయారు ఆయన అంటే గొంతు పూర్తిగా సహకరించని పరిస్థితి ఏర్పడ్డది అలాంటి టైంలో నాకేం చేశారంటే ఒక విలే ఒక గ్రామానికి వెళ్ళాము దాదాపు 2000 మంది జనాభా ఉంటారు అక్కడ ఆ 2000 మంది జనాభా మొత్తం మీడియా అందరు ఉన్నారు ఒక పెద్ద స్టేజ్ వేశారు వేసిన తర్వాత అందరినీ పరిచయం చేస్తూ నన్ను ఆ స్టేజ్ పైకి పిలిచి గీతామూర్తి గారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇక్కడ ఇక్కడ ఎంత కృషి చేసింది ఆమెనే అని చెప్పేసి పరిచయం చేసి నన్ను